నరసింహానంది గారు ఒక తపస్సులా చేశారు ఈ సినిమాని. ఈ సినిమా సబ్జెక్ట్ చెప్పి ఇందులో మంచి క్యారెక్టర్ ఉంది అంటే మెయిన్ క్యారెక్టర్ నేను చేశాను, అడ్వకేట్ క్యారెక్టర్ చేశానండి. సో మామూలుగా నేను జబర్దస్త్లో కామెడీ క్యారెక్టర్స్ చేస్తున్నాను మీరు అన్ని చూస్తున్నారు, కానీ ఇది డిఫరెంట్గా ఒక పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ స్కోప్ ఉన్న క్యారెక్టర్ కాబట్టి చెప్పగానే నాకు బాగా నచ్చింది క్యారెక్టర్. అండ్ అలాగే నరసింహానంది గారి పేరు అందరికీ తెలుసు ఇండస్ట్రీలో. నేను నాగేంద్రబాబు గారి గురించి నాగేంద్రబాబు గారితో మాట్లాడినా, రోజా గారితో మాట్లాడినా, ఇంకా ఎవరితో మాట్లాడినా కూడా నరసింహానంది గారి పేరు చెప్పగానే వాళ్ళు గుర్తుపట్టారు. ఎందుకంటే 1941 గ్రామంలో ఉన్న సినిమాకి నేషనల్ అవార్డు గెలుచుకున్న డైరెక్టర్ ఆయన. సో అంత గొప్ప దర్శకులు ఆయన. తలుచుకుంటే కమర్షియల్ సినిమాలు ఏవేవో చేయొచ్చు, కానీ ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా చేయాలనే ఒక తాపత్రయంతో ఈ బుట్టారెడ్డి బ్రేకింగ్ న్యూస్, బుట్టారెడ్డిపల్లి బ్రేకింగ్ న్యూస్ అనే సినిమాని చేశారు ఆయన. మా వంతు కృషిగా మేము కూడా దీంట్లో పార్టిసిపేట్ చేశాము. ఈ సినిమాలో మీకు ఎక్కడ కూడా ఒక ఆర్టిస్ట్ ఉన్నాడనే భావన రాదండి. ఎక్కడ చూసినా ఒక న్యాచురల్గా ఆ క్యారెక్టర్స్ అలా మూవ్ అవుతున్నాయి, బిహేవ్ చేస్తున్నాయి అనే తప్ప ఒక యాక్టర్స్ ఉన్నారు ఇందులో యాక్ట్ చేస్తున్నారనేది ఎక్కడ మీకు అనిపించదు. ఎందుకంటే అంత న్యాచురల్గా తీసుకొచ్చారు ఈ సినిమాని. 1940 గ్రామం స్టేషన్, తర్వాత హై స్కూలు, తర్వాత ఆ ప్రయాణంలో కమలతో నా ప్రయాణంలో సినిమా చేశాను, తర్వాత లద్దని సినిమా రాష్ట్రీయ. అంటే ప్రతి సినిమాలో కూడా ఏదో ఒక మెసేజ్ చెప్పాలని చెప్పి ప్రయత్నం చేస్తుంటాను ప్రతి సినిమా కూడా. సో ఆ ప్రయాణంలోనే ఇది గుడ్డారెడ్డిపల్లి బ్రేకింగ్ న్యూస్. ఈ చిత్రానికి నాకు సహకరించినటువంటి నా మిత్రులు, నా శ్రేయభిలాషులు, నా ఆత్మీయులు, మా బంధువులు అందరూ కూడా ఇందులో సహనిర్మాతలుగా చేయడం జరిగింది. వాళ్ళందరూ ఉండబట్టి నేను ఈరోజు ఈ రెండో చిత్రం కూడా పూర్తి చేయగలిగాను. వాళ్ళ సహకారం నేను ఎప్పుడు కూడా మర్చిపోను. అలాగే వేదిక నడిచినటువంటి పార్లమెంట్ సభ్యులు, మా ఒంగోలు ఎంపీ వైఎస్ సుబ్బారెడ్డి గారికి నమస్కారాలు. సృష్టిలో మనిషిని ఆ భగవంతుడు ఎలా అయితే ఈ భూమి మీదకి తీసుకొచ్చి ప్రాణం ఇచ్చాడో, అలాగే జంతువులు కానివ్వండి, పక్షులు కానివ్వండి, ప్రాణం ఉన్న ప్రతి జీవి కూడా మనిషితో పాటు సమానం అని చెప్పదలుచుకున్నాను ఈ సినిమాలో. ప్రతి మనిషి కూడా ఎన్నో తప్పు చేయొచ్చు, ఒప్పు చేయొచ్చు, కానీ జంతువుల విషయంలో కూడా మనిషితో పాటు సమానంగా చూడాలి వాటిని కూడా, పక్షులు కానివ్వండి, జంతువులు కానీ. ఎందుకంటే మనతో పాటు సమానం ఇవ్వండి, ఎందుకంటే వాటికి ప్రాణం కాదు. మాట్లాడలేదు ఒక్కటి తప్పితే మిగతా అంతా కూడా మనిషి ఎలాగైతే సమాజంలో బతున్నాడో జంతువులు కూడా అలాగే జీవిస్తున్నాయి కాబట్టి వాటిని కూడా సమానంగా చూడాలనే ఒక భావంతో తీసిన చిత్రం ఇది. ఒక లైన్ చెప్తాను సబ్జెక్టు గురించి. జనరల్గా మన భారతదేశంలో 30% 40% పేదవాళ్ళు గ్రామాల్లో జీవిస్తున్నారు. అలాంటి గ్రామాల్లో గేదెలు కానివ్వండి, ఆవులు కానివ్వండి, ఇంట్లోనే కట్టేసుకోవడం కానీ, ఇంట్లోనే పెంచుకోవడం, వాటిని కూడా తనలాగే ప్రేమగా చూసుకోవడం కానీ జరుగుతూ ఉంటుంది. సో అలాంటి ఒక పల్లెటూళ్ళలో ఒక వ్యక్తి తను ఒక బర్రెని పెంచుకుంటూ ఉంటాడు, ఒక గేదెని. అలాంటి గేదె అంటే ఒక కొడుకులాగా చూసుకుంటుంటారు అన్నమాట. అలాంటి గేదె ఒక యాక్సిడెంట్లో చనిపోతే తన గేదెకి చంపిన వాటిని న్యాయం జరగాలంటూ చేసే పోరాటమే ఈ కథ అన్నమాట. ఆ తర్వాత ఏం జరిగింది, ఏంటి చంపిన వాటికి శిక్ష పడుతుందా లేదా లేదా ఏంటి అని చెప్పేసి మొత్తం అందులో సినిమా చూడాలి తర్వాత. ఇంకా ఈ చిత్రంలో ఒక ముఖ్య విషయం ఏంటంటే మీడియా గురించి కూడా చాలా బలంగా చెప్పారన్నమాట. అంటే పాజిటివ్గా అని చెప్పాను, ఎక్కడ కూడా నెగిటివ్ ఎక్కడ చెప్పలేదు. మీడియా అనేది ఎంత పవర్ఫుల్ అనేది మన సమాజం అనేది చెప్పాను. అలాగే మన సిస్టమ్ అంటే ఒక లాలో ఉండేటువంటి ఎలాంటి కోడ్స్ ఉన్నాయి, ఒక లాయర్ అనే ఒక వ్యక్తి తను తలుచుకుంటే ఏం చేయగలడు అనేది కూడా ఇందులో చెప్పడం జరిగింది. వీటన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే జంతువులు చంపడం కానీ వాటిని హింసించడం కానీ అనేది మాత్రం మహాపాపం అనేది ఫైనల్గా చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఈ చిత్రంలో మ్యూజిక్ డైరెక్టర్గా ఇంతకుముందు లద్ద సినిమా కూడా తను చేశాడు ముసిక్కు బుట్టారెడ్డిపల్లె బ్రేకింగ్. ఈ సినిమా ఒక సందేశాత్మకంగా నిర్మించడం జరిగిందని మిత్రులు నరసింహారెడ్డి గారు చెప్పారు. చెప్పినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇట్లాంటి
హృదయాన్ని నచ్చుకునే విషయాన్ని కూడా టేకప్ చేసి సంచయాత్మక సినిమాలు, సందేశాత్మక సినిమాలు తీసుకున్నాం. అభినందించదగ్గ విషయం. అది కూడా కాకుండా ముఖ్యంగా ప్రకాశం జిల్లాలోని అత్యంత వెనుకబడి ప్రాంతాన్ని నుంచి వచ్చి ఒక ఐదుగురు ఆరుగురు మిత్రులు అందరూ కలిసి వాళ్ళు ఎంతో కష్టపడిన సంపాదించిన డబ్బుతో ఇట్లాంటి మంచి సందేశాత్మక సినిమా తీస్తున్నారంటే, ముఖ్యంగా దానికోసమే వాళ్ళందరిని అభినందించేదానికి, నరసింహారెడ్డిని అభినందించేదానికే నేను ఈరోజు కార్యక్రమానికి రావటం. అందుట్లో ఆ సినిమాలో లైన్ చెప్పడం జరిగింది నరసింహారెడ్డి, మనుషులు జీవాలు, మూగ జీవాలు ముఖ్యంగా మనుషులతో పాటు సమానంగా వాటికి కూడా న్యాయం జరగాలి, ఏదైనా అనుకోని సంఘటన జరిగినప్పుడు అనేది చాలా మంచి అంశము. మూగ జీవాలన్నీ వాటిని ప్రాణం పోయినా సరే పట్టించుకోకుండా ఏ చట్టము న్యాయం కూడా వాటిని పరిగణలోకి తీసుకోవట్లేదు అనే అంశం మీద తీశారు కాబట్టి మంచి సందేశాత్మకము ఉంటుంది. తప్పకుండా ఈ సినిమా ఎంత కష్టపడైతే నిర్మించారో అంత తప్పకుండా అంతకంత విజయవంతంగా ఆడాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం వచ్చిన అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఫస్ట్ నుంచి కూడా ఒక పల్లెటూరులో ఒక తాగుబోతు క్యారెక్టర్, వీడు అన్నింటిలో దూరతుంటాడు. అసలు సబ్జెక్ట్ లింక్ ఏంటంటే ఈ భార్య చచ్చిపోవడానికి కారణం ఈ తాగుబోతుడే. ఎందుకు చచ్చిపోయిందంటే వీడు తాగలే సబ్జెక్ట్ చెప్పకూడదు. ఇక అట్లా తీసుకుపోయి అక్కడ వదిలిపెట్టిన. ఓకే అండి, ఇందులో మరి మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఉంది. మరి అదేవిధంగా జంతు బలి, మొన్నటి వరకు మనందరం కూడా మొక్కలు నాటండి మొక్కలు నాటండి అని మీ మీడియానే ముందుకు తీసుకెళ్ళి మొక్కలు నాటించి మొక్కలన్నీ కూడా పెద్దగా అవుతున్నాయి. అదేవిధంగానే ఇందులో మరి జంతు బలిని అరికట్టడం కోసం నరసింహనంది గారు మరి మంచి మెసేజ్ ఇస్తున్నారు. దీన్ని ముందుకు తీసుకెళ్తే మరి జంతు బలిని అరికట్టే అవకాశం ఉంది. ఇందులో మరి మా మిత్రుడు మరి ఇందులో త్రూఅవుట్ క్యారెక్టరు బాగా చేశారు. తర్వాత చాలామంది ఆర్టిస్ట్ కూడా చేశారు. ఇందులో ఎక్కడ కూడా ఎవరు ఓ క్యారెక్టర్లు కనిపిస్తే తప్ప వీళ్ళిది కనపడదండి. ఈ సినిమాలో పాట ఇవ్వమని నేనే వెళ్ళి అడిగాను నరసింహనంద సార్ని, అడగానే ఇచ్చారు, చెప్పారనమాట. ఇది పూర్తిగా మీడియా గురించి అంటే నేను ముందు భయపడ్డాను, మీడియా గురించి అంటే ఎలా రాయాల్సి ఉంటుందని. కానీ కంప్లీట్గా ఒక ఒక చిన్న విషయం జరిగినా పెద్ద విషయం జరిగినా మీడియా అక్కడ ఉంటే వాళ్ళకి న్యాయం జరుగుతుంది అని చెప్పే కోణంలో ఉంటుందండి ఈ సినిమా మొత్తం. ఎవరికైనా సరే ఇంట్లో గేదెలు ఉన్న వాళ్ళకి, చిన్నప్పుడు పరిచయం ఉన్న వాళ్ళకి, అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా, ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తుంది. ప్రాణం వాళ్ళకి వీళ్ళకి అని కాదు, ప్రాణం ఎవరిదైనా ప్రాణమే. ఇంట్లో కొడుకు చనిపోతే ఎంత బాధ ఉంటుందో, ప్రాణంగా చూసుకున్న గేదె చనిపోయినప్పుడు కూడా అంతే బాధపడతారు. ఒక గేదెని ఒక పల్లెటూరులో ఒక పెద్ద కొడుకు కింద చూసుకుంటారు అని చాలా చాలా సెన్సిటివ్గా చెప్పారండి ఈ విషయం. దేశం అవార్డు వచ్చిన తర్వాత ఇక్కడికన్నా కూడా మరి దేశం గర్వించదగ్గ స్థాయిలో 1940 గ్రామం తీశాడంటే అక్కడ గుర్తింపు వచ్చినాక ఇక్కడ గుర్తించారు. అది కాదు, మరి తెలుగుదనానికి మనం మరి మారాలి, ఇలాంటి డైరెక్టర్లు బ్రతికుండాలి ఫిలిం ఇండస్ట్రీలో, ఎప్పటికి కూడా ఇలాంటి దర్శకులు ఉండాలని చెప్పేసి మంచి మంచి నటులందరూ కూడా పెద్ద పెద్ద మేధావులందరూ కూడా కితాబిచ్చారు. ఆర్గానిక్ జిల్లాలో కలిపి తీశాడు, చాలా కష్టపడి తీశాడు. ఈ సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం.